హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎంతో ఎనర్జీనిచ్చే హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను ఈ చలికాలంలో చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది మరి ఈ కిచిడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు పెసరపప్పు హాఫ్ కప్ వరకు బియ్యం వేసుకోవాలి తర్వాత అందులోకి వాటర్ వేసి టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి తరువాత అందులోకి సరిపడినన్ని నీళ్ళను వేసి ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ ఎన్ అవర్ వరకు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీరా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చిలు వేసి ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ అయ్యాక అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ త్రీ సెకండ్స్ వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి వన్ టమాటో కట్ చేసుకున్నది క్యారెట్స్ బీన్స్ పచ్చి బఠానీ ఆలు ఇప్పుడు వాటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడేంత ఉప్పు రుచికి సరిపడేంత కారం కొద్దిగా పసుపు అర స్పూన్ వరకు బిర్యానీ మసాలా లేదా గరం మసాలా అర స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పప్పు బియ్యం అందులోకి వేసి హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీరు ఇక్కడ ఎంత బాగా వేయిస్తే అంత టేస్ట్ వస్తుంది కిచిడీకి మనం ఇక్కడ పప్పు బియ్యం కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాం అందుకుగాను నాలుగున్నర కప్పులు నీళ్ళని వేసుకోవాలి నీళ్ళను వేసేసాక అంతా ఒకసారి బాగా కలుపుకొని మూతని పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సాఫ్ చేసుకోవాలి పిల్లల కోసం చాలా మంచి హెల్తీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్